ఇది మా ప్రీ రిలీజ్ కంటే కూడా ఇప్పుడు ఎక్కువ భయం అవుతుంది ఇంతమంది చూస్తే. ఇట్స్ సో లవ్లీ టు సీ సో మెనీ పీపుల్ అవుట్ హియర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లాంటా, కెన్ వీ హియర్ అ బిగ్ బిగ్ ఓ ఫర్ ఆర్ తెలుగు కల్చర్ ఆన్ 3, 2, 1. Let's go! What happens is, when you're in Hyderabad, when you're in the film industry, you get stuck in one particular box. Chala mandi my friends, అరే నువ్వు హైదరాబాద్లో కాదు, హైదరాబాద్ నుంచి ఎంత దూరం పోతే తెలుగు సినిమాల చుట్టూ అంత క్రేజ్ పెరుగుద్ది అంటారు. సో నేను బేబీ తర్వాత తిరుపతికి వెళ్ళిన. తిరుపతికి వెళ్తే అసలు మేము చిన్న యాక్టర్లం కొత్త యాక్టర్లం అయినా కానీ అక్కడ గేట్లు ఇరగొట్టేసి థియేటర్ లోపలికి వచ్చేసాను. ఐ మీన్ ఇంకా సినిమా రిలీజ్ అయ్యి ఒక వారమే అయింది. దాని తర్వాత సర్లే ఇది ఓకే అనుకొని తర్వాత మెల్ల వైజాగ్, శ్రీకాకుళం వెళ్తే శ్రీకాకుళంలో అయితే గ్లాస్లు అవన్నీ ఎరగొట్టేశారు. అవన్నిటికి మించి యుఎస్కి వస్తే అసలు ద క్రేజ్ ఫర్ సినిమా హియర్ ఇస్ జస్ట్ నెక్స్ట్ లెవెల్. నేను అసలు ఈరోజు పొద్దున ఐ డెంట్ హ్యావ్ ఎనీ ఎక్స్పెక్టేషన్. అసలు ఏం చేయాలి ఏంటి, దే వాజ్ ఓ ఉమెన్స్ ఫోరం, ఐ థాట్ ఐల్ జస్ట్ క్యాజువలీ వాక్ ఇన్, అందరికి హాయ్ చెప్పి అట్లా ఓ 2 నిమిషాలు మాట్లాడి ఒక యాక్టర్ పని ఉంటుంది కదా అది చేసేసి వెళ్ళిపోదాం అనుకుంటే అసలు అక్కడ ప్రేమ చూపిస్తే ఐ వాజ్ లైక్ వావ్ దిస్ ఇస్ సంథింగ్ ఎల్స్. అండ్ అమెరికా మన తెలుగు వాళ్ళు మీరంతా ఇక్కడ ఉన్నారు, యు ఆర్ షేపింగ్ తెలుగు సినిమా వితౌట్ యు ఆల్ నోయింగ్ ఇట్ ఇన్ మెనీ డిఫరెంట్ వేస్. బికాస్ మీరు ఇక్కడ నుంచి ఫస్ట్ రివ్యూలు వస్తాయి, ఇక్కడ నుంచి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ కల్చర్ మా తెలుగు సినిమా ఇండస్ట్రీని షేప్ చేస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆఫ్ దాట్ అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ది హోల్ ఈవెంట్ అండ్ ఐఎమ్ షూర్ యూ ఆల్ ఆర్ వెయిటింగ్ ఫర్ మై బిగ్గర్ బ్రదర్ విజయ్ దేవరకొండ టు కమ్ యాజ్ వెల్. సో ఐ జస్ట్ ఫీల్ సో హ్యాపీ. ఐ ఫీల్ సిన్స్ మార్నింగ్ ఎంతమందిని కలిసినా, ఎన్ని ఫోటోలు మనం తీసుకున్నా, ఎంతమంది చేతులు షేక్ చేసినా, ఐఎమ్ షూర్ సో మెనీ ఆఫ్ అస్ డిడ్ గెట్ టు స్టిల్ మీట్ అండ్ టేక్ పిక్చర్స్, బట్ హూఎవర్ ఐ టుక్ పిక్చర్స్ విత్ టుడే వాజ్ యాక్చువల్లీ నాకు అస్సలు టైరింగ్ లేకుండే, అస్సలు కష్టం అనిపించలేదు, చాలా సంతోషంగా అనిపించింది. ప్రతి పిక్చర్ మీ అందరినీ పొద్దున్న నుంచి మీ అందరి మధ్యలో ఉండడం, మీ అందరినీ కలవడం, ఎందుకంటే ఎదురు చూస్తున్నా నేను మీ అందరినీ కలవడానికి. నాకు తెలియదు కానీ నాకు అమెరికాలో ఉన్న మన తెలుగు వాళ్ళంటే అదేదో ప్రేమ. మీరు నన్ను ఒక విధంగా ప్రేమిస్తారు, నేను మీ అందరినీ ప్రేమిస్తానే. అది ఎందుకు ఎలా ఏమై ఎట్లా ఎలా జరిగిందో తెలియదు కానీ యూ ఆల్వేస్ హ్యావ్ అ స్పెషల్ ప్లేస్ ఇన్ మై హార్ట్. ఐ అంటే ఐ రిమెంబర్ నా ఫస్ట్ సినిమా చేసినప్పుడు పెళ్లి చూపులు, నాకు జస్ట్ యాక్టర్ అవుదామని కోరిక, మంచి సినిమా చేశామని ఒక నమ్మకం, కానీ ఇండస్ట్రీయే మమ్మల్ని నమ్మలేదు. ఆ సినిమా చాలా ప్రొడ్యూసర్ల దగ్గర చాలా చాలా దగ్గర తీసుకెళ్ళాం సినిమా, ఎవరు ఆ సినిమా నమ్మలేదు. కానీ ఆ సినిమా రిలీజ్ అవ్వగానే యుఎస్లో 1 మిలియన్ కొట్టింది. అది నాకు 1 మిలియన్ అంటే ఏంటో కూడా తెలియదు, 1 మిలియన్ ఐఎన్ఆర్లు ఎంతో కూడా తెలియదు, 1 మిలియన్ ఒక సినిమా చేయడం అంటే ఏంటో తెలియదు. బట్ అప్పటి నుంచే నేను ఎవరో తెలియనప్పటి నుంచే మీరు నాకు అంత ప్రేమిస్తూ ఉన్నారు అండ్ ఆల్వేస్ 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 హ్యావ్ అ స్పెషల్ ప్లేస్ ఇన్ మై హార్ట్. అండ్ వెన్ ఎవర్ ఐ డూ అ ఫిల్మ్, వెన్ ఎవర్ ఐ చూజ్ అ స్క్రిప్ట్, వెన్ ఎవర్ ఐ మేకింగ్ అ ఫిల్మ్, ఐఎమ్ ఆల్వేస్ థింకింగ్ యుఎస్ఏలో ఉన్న మనోళ్ళు ఇండియన్ మిస్ అవుతుంటారు, వాళ్ళే సినిమా ఎంజాయ్ చేస్తారా, వాళ్ళే సినిమా ఎంజాయ్ చేయాలి, థియేటర్కి వెళ్తారు సినిమా ఎంజాయ్ చేయాలని ఎప్పుడు ఆలోచన ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడ తెలుగు వాళ్ళని కలిసినా మనోలు అనే ఫీలింగ్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ రిమెంబర్ ఇక్కడ వచ్చే ముందు న్యూయార్క్
న్యూయార్క్ లో ఒక 3-4 డేస్ స్పెండ్ చేసి ఇక్కడ వచ్చా మీ అందరినీ కలవడానికి. న్యూయార్క్ లో ఉన్నప్పుడు ఒక హైలీ రేటెడ్ మిడిల్ ఈస్టర్న్ క్యూజీన్ రెస్టారెంట్కి వెళ్ళిండి నేను మమ్మీ డాడీ తమ్ముడిని అందరిని తీసుకొని. ఐ లైక్ ట్రయింగ్ డిఫరెంట్ ఫుడ్. ఆ రెస్టారెంట్కి వెళ్తే ఐమ్ జస్ట్ టెలింగ్ యూ వన్ స్మాల్ స్టోరీ ఆఫ్ హౌ యాజ్ సూన్ యాజ్ యూ నో సంబడీస్ తెలుగు యూ ఫీల్ అ స్పెషల్ కైండ్ ఆఫ్ లవ్. అమెరికన్స్ ఉన్నారు, ద హోస్టెస్, ద వెయిటర్, షీ గాట్ అస్ సీటెడ్ దేవర్ ఆల్ సూపర్ ఫ్రెండ్లీ. వీ ఆర్డర్డ్ అవర్ ఫుడ్. ఆ వెయిటర్స్కి ఏమనిపించిందో ఏంటో తెలియదు. మాకు ఆన్ ద హౌస్ ఒక డిష్ కూడా ఇచ్చింది అండ్ సెట్ దిస్ ఇస్ ఆన్ అస్ ఫర్ యువర్ ఫ్యామిలీ. వీవర్ ఈటింగ్ అండ్ సడన్లీ దెర్ వాజ్ వన్ బాయ్ హూ కేమ్. ఆ పిల్లోడు వచ్చి కలిసి హీ జస్ట్ వాక్ టు అవర్ టేబుల్. ఐ కెన్ సీ దట్ హీఈస్ డ్రెస్డ్ ఇన్ ద రెస్టారెంట్స్ యూనిఫామ్ అండ్ హీ కేమ్ అండ్ సెడ్ ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ యూ బట్ ఆఫ్టర్ యూ ఫినిష్ యువర్ మీల్ కెన్ ఐ టేక్ అ పిక్చర్ విత్ యూ. Then I was like, yeah, sure, while leaving, we'll take a picture. And then I just asked him, from where are you? And adigangane tirupati annadu. Tirupati anagane, are telugu anu? Avuna na telugu annadu. Anangane restaurant lo andarni marchipoyi, inka pratidaniki manodne pilustunnam. Maa mummy emo vaani champalu gunjutundi, vaani tala meeda cheyi petti blessings istundi, vaadu maa mummy kaalu mokkutunnadu. ఆ రెస్టారెంట్ లో అందరికి అర్థమైతలేదు. సడన్ గా మనోడు ఈజ్ వన్ హీ వర్క్స్ దేర్ విత్ దెమ్ ఈజ్ లైక్ దేర్ లైక్ వాట్ ఇస్ దిస్ ఫ్యామిలీ, వై ఆర్ దే ఆల్ లైక్ టచింగ్ ఈచ్ అదర్ అండ్ వై ఆర్ దే ఆల్ టాకింగ్ టు ఈచ్ అదర్, వై ఆర్ దే ఆల్ టేకింగ్ పిక్చర్స్ విత్ ఈచ్ అదర్. సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ లవ్ యూ ఫీల్ యాజ్ సూన్ యాజ్ యూ సీ సంబడీ హూ ఇస్ అ తెలుగు బాయ్ ఆర్ అ తెలుగు గర్ల్. ఐ వుడ్ లైక్ టు ఐ మెట్ సో మెనీ ఆఫ్ యూ అమేజింగ్ పీపుల్ టుడే. You filled my hearts with love. I would like to thank you all and just tell you all how much I love you all. All the young kids, all the young boys and girls who were born here, all the people who migrated from India coming to study here, to work here, working hard. I know recession was here. It was hard times for a lot of you all. But stay strong and keep moving forward. I think there will be good times ahead. And to all the అత్తలు అండ్ మామలు హూ హ్యావ్ కమ్ టు సీ దేర్ అల్లుడ్లు అండ్ గ్రాండ్ కిడ్స్ టు ద యుఎస్, అందరికి నమస్కారం. ఐ హోప్ యు ఆల్ హ్యావ్ అ గుడ్ ట్రిప్ ఇన్ ద యుఎస్. ఎంజాయ్. లాట్స్ ఆఫ్ లవ్ ఫ్రమ్ మీ టు యూ ఆల్ టిల్ ఐ సీ యూ ఆల్ అగైన్ ఐదర్ ఇన్ లైఫ్ ఆర్ ఇన్ థియేటర్స్. అండ్ ఎనీ టైమ్ ఐఎమ్ పాసింగ్ బై త్రూ ద కారిడోర్స్ మై సెక్యూరిటీ ఇస్ ఫైండింగ్ ఇట్ హార్డ్ సమ్టైమ్స్. ఐ వాస్ జస్ట్ కమింగ్, ఐ ఫీల్ బ్యాడ్ ఐ కుడెంట్ గివ్ ఎవ్రీ వన్ పిక్చర్స్, బట్ ఐఎమ్ గోయింగ్ టు ట్రై అండ్ గివ్ యాజ్ మెనీ పిక్చర్స్ యాజ్ పాసిబుల్ to whoever has already taken pictures. I request you not to come again and again so that other people can come and meet. There are so many of you here, so these pictures lu ippadaka manam kalvani vallu pictures lu manam teeskolene vallu ee roju raatrantham nen ekkada galchina in case through the corridors anywhere feel free to come to me and I would love to meet you all, shake your hands and give pictures. Thank you, lots of love and Namaste. Thank you. Have a great night, you all. Have a great night. Okay, ready. So, Sarada Gokya Thaukun now. Rohini is a wife character. So, bus stand lo, Mugri is a little bit of a mission statement. So, you know, why do program by the culture? Hey! Sarada, what are you doing? ఎందుకు అందరు పెడతారు మీ అబ్బాయిలకి ఆటలు చదువుకొని మంచిగా వచ్చేస్తారు. మీరు ఎంత భారం ఇవ్వాలి, అసలే ఆటకు వచ్చాను, నన్ను ఎంత మంది చూస్తారు, అదిగో ఆ అంకుల్ చూడు నన్నే చూస్తున్నారు. అదే ఎవరు ఆంటీ అని చూస్తున్నాడు అంతే. సర్లే ఎలా ఉన్నాను? ఆహా ఏమున్నాయి, బాహుబలి సినిమాలు అనుష్కల ఉందండి. అవునా, థ్యాంక్ యూ అండి. కాకపోతే పాట వల్ల పుల్లరు కొంటారు కదా ముసలి, ఎలా ఉన్నావు అంతే. చంపాను చచ్చిపోతా.
అంతే ఉండరు, బానే ఉంటారు, బానే అవుతున్నారు. ఎక్కడ రెడీగా ఎంజాయ్ చేస్తావు? ఇప్పుడు పుట్టింటికి మా నాన్న నా మీద బెంగ పెట్టుకున్నాడు. మీ నాన్న బెంగ పెట్టిన కదా, బెంగ పెట్టుకున్నాడు అంట. అదేంటండి అలా అంటారు? మా నాన్నకి స్టంట్ వేశారు. వాళ్ళు స్టంట్ వేస్తారు, వెళ్దాం ఒకసారి భోజనకి వెళ్ళచ్చు కదండి. చూడు మా పుట్టింటి పిల్లల మీదే, ఎప్పుడు చూడు పుట్టింటి మీదే ఏడుస్తారు. కానీ మీ పుట్టింటి వాళ్ళు ఏం పెట్టారు? మైక్ పనిచేస్తుంది కరెక్ట్ గా? పనిచేస్తుంది, కొంచెం గట్టిగా అరవడం వల్ల కొంచెం బ్లాక్ అయింది. మంచి చెప్పు ఏమన్నా, ఇప్పుడు చూస్తే మా పుట్టింటి వాళ్ళ మీదే, మీ పుట్టింటి వాళ్ళు ఏం చేస్తారు? నగా నట్ర ఏమైనా పెట్టారా? నగా నట్ర పెట్టాక మధ్యాహ్నం కళ్యాణ్ చూరు తింటే కళ్యాణ్ టిఫిన్ సెంటర్ కావాలంటే రెండు ఇడ్లీ పెడతారు, తిరిగి పెడతారు కావాలంటే. చాలు చాలు, రెండు పెక్కిలేసి వచ్చా అంటే. ఎలా తాగుతారు మీ మగాలు? మందు మానేస్తే ఒక బెంచ్ కారు పెద్ద పెద్ద బిల్డింగ్ కట్టుకోవచ్చు. మీ ఆడలు మేకప్ వేయడం మనెత్త పెద్ద మనమే కొనుక్కోవచ్చు. మనం మీ మేకప్ వేసేది మీకు అందంగా కనిపించడానికే. మేము మొన్న తగ్గింది మీరు అందంగా కనిపిస్తారనే పవన్ కళ్యాణ్ గారు అలాగే అంటారు. నేను చూస్తుంటే సరే కానీ బస్ స్టాండే కదా? బస్ స్టాండే అండి. 10 గంటల బస్ ఎన్ని గంటలకు వస్తుందండి? 10 గంటల నువ్వు అంటారు, 12 గంటలకు వస్తాడు. 10 కే వస్తుంది అది. లాస్ట్ బస్ 12 గంటలకి. దాని తర్వాత చెప్పుతో కొడతా. అదే లాస్ట్ ఏమే తేడా చేస్తారు. సరే కానీ ఈ అడ్రస్ చెప్పండి. నాకు తెలుసు మీ ఆవిడకి అడ్రస్ తెలుసు. పంపిస్తారా? మళ్ళీ పంపించేస్తావా? నేను అలాంటి కాదు. అది అలాంటి తర్వాత ఉండిపోద్ది. మూసుకో పద. ఎవరు బాయ్? టంట్ వేసిన 2 నిమిషాలు ఆగు. అప్పుడు టంట్ వేస్తారు అన్న నువ్వు ఎక్కడ టంట్ వేయద్దు. పద బయలుదేరుదాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వెళ్తున్నాం. వెంకటే గారు అండి, మీ అమెరికా వాళ్ళ యాక్టింగ్ గురించి అలా చేస్తూ సరదాగా మీకోసం ఇలా ప్రయత్నించాం. సర్లేండి, ఏదన్నా ఒక మంచి మీ జనరేషన్ పాట. చాలా హలో, మిల్కీ బ్యూటీయా మీరు? అదో నేను వీళ్ళందరినీ కలవడం కోసం. ఓకే, ఎవరు? నీలిమ గారు, నీలిమ గారు నీలిమ గారు అధిక పాప నాను ఏదో పెట్టుకుంటాడు, ఏదో ఆడుకుంటాడు.